अंदुके वारी आत्मकु शांति कलगालनि कुटुंब सभ्युलकु प्रगाढ संतापान्नि तेलियजेयडंतो पाटु ఈ స్ఫూర్తితో మనం ఏదైతే ఆశిస్తున్నామో సమసమాజ నిర్మాణం ఆ సమసమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండడానికి మరి ఈ రోజు శపథం చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇంతటి మహానుభావునికి ఇంత త్యాగపురుషునికి ఇంత సంస్కర్తకు ప్రభుత్వపరంగా ఇక్కడ హైదరాబాద్ లో ఒక పెద్ద జ్ఞాపిక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను ధన్యవాదాలు ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక తాడిత పీడిత వర్గాల కొరకు ఏదితుందో వారి హక్కుల సాధన కొరకు తన జీవితమంతా మరి పాటుపడే విధంగా త్యాగం చేసే విధంగా పోరాటం జరిపినటువంటి ఒక ఉద్యమ నాయకుడు ఆరంభంలో ఏదితుందో మార్క్సిజాన్ని నమ్మిన సిద్ధాంతం ఏదితుందో పీపుల్స్ ఫర్ బలోపేతానికి పాటుపడిన తదుపరి కాలంలో ఏదితుందో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా సమాజంలో నిరుపేద వర్గాలైనటువంటి దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సంఖ్యం కొరకు పాటుపడొస్తారనేటువంటి ఒక భావనతో నిదిచుందో ఇలా వారి ఇది సమాజ సేవకు ముందుకు రావటం అంటే వాస్తవంగా ఆరంభం నుండి వారి చివరి అంకం వరకు కూడా చెప్పంటూ నేను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన దిశగా చెప్పంటూ నేను ఇలా గతంలో ఏదైతుందో ఇలా కేసీఆర్ ఉద్యమం ఆరంభం కంటే ముందు నుండి కూడా వారి ప్రతి గేయంలో ఏదైతుందో తెలంగాణ పదం అనేది తప్పకుండా ఉచ్చరిస్తుందని చెప్పంటుంది నాకు ఇప్పటికీ గుర్తుంది గతంలో వారు ఒక మా భూమి అనేటువంటి సినిమాలో వారు పాడినటువంటి ఒక గేయం గతంలోని నైజాం వ్యతిరేక పోరాటం రైతాంగ సాయుధ పోరాటాన్ని ఏదైతుందో ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా బండెనుక బండి గట్టి ఏ బండ్లే పోతారో కొడుకు అని చెప్పని వారు పాడినటువంటి ఒక గేయం ఏదైతుందో జానపదం ఇవాడు యాత్ర తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతి చేస్తుందని చెప్పని చెప్ప తప్పదని చెప్పండి ఇలా కేసీఆర్ గారు ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన మరి ఉద్యమం చేపట్టబడి ఖమ్మంలో ఏదైతుందో వారు ఉద్యమాన్ని విరమింపజేసినటువంటి ఒక పరిస్థితులలో ఆనాడు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సమీపాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మరి వారి యొక్క ప్రోత్సాహంతో ఏదైతుందో వారు ముందు నిలిచి ఇలా కేసీఆర్ గారు ఉద్యమాన్ని విరమింపచేయడం ఏదైతుందో తెలంగాణకు ద్రోహంగా పరిగణింపజేసే విధంగా వారు ఉద్యమించడంతోనే తిరిగి కేసీఆర్ గారు మరి ఉద్యమాన్ని కొనసాగింపజేయటం దానికి గద్దర్ గారు అండగా నిలబడటం చెప్పంటారు మనకు అందరికీ తెలుసు అని చెప్పంటున్నా తర్వాత చివరి వరకు తెలంగాణ కేవలం భౌతికంగా సాధించడమే కాదు ఆ తెలంగాణ ఆశయాల సాధనే తన ప్రాథమిక బాధ్యత భావించి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల ప్రచార కార్యక్రమం వారికి వాస్తవంగా ఆరోగ్యం సహకరించుకున్నప్పటికీ కూడా వారు పాల్గొన్నారని చెప్పంటున్నారు.